ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న అపోహలపై ఆందోళన అవసరం లేదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఫలితాల్లో ఉన్న అపోహలను తొలగించడానికి కమిటీ వేశామన్న మంత్రి మూడు రోజుల్లో నివేదికను సమర్పించాలని ఆదేశించారు. మరోవైపు ఫలితాల విషయంలో ఏ ఒక్క విద్యార్థికి కూడా నష్టం జరగకుండా సర్కార్ చర్యలు తీసుకుంటుందని తెలిపారు కేటీఆర్. ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న అపోహలపై స్పందించింది సర్కార్. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి జగదీష్ రెడ్డి ఇంటర్మీడియట్ ఫలితాల అపోహలపై సమీక్ష నిర్వహించారు. ఫలితాలపై తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. కొంతమంది అధికారుల అంతర్గత తగాదాలతో అపోహలు చోటు చేసుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. టీఎస్టీఎస్ ఎండీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలపై కమిటీ నియమించామన్నారు మంత్రి. మూడు రోజుల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. కమిటీలో వెంకటేశ్వరరావుతో పాటు హైదరాబాద్ బిట్స్కు చెందిన ప్రొఫెసర్ వాసన్, హైదరాబాద్ ఐఐటి ప్రొఫెసర్ నిశాంత్ సభ్యులుగా ఉంటారని తెలిపారు. పొరపాట్లు జరిగినట్లు భావిస్తే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్లకు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏ ఒక్క విద్యార్థికి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఎటువంటి పొరపాటు జరిగినా సరిదిద్దుతామన్నారు. మరోవైపు ఫలితాల్లో నెలకొన్న వివాదంపై ట్విట్టర్లో స్పందించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష చేశారని తెలిపారు. మంత్రి చెప్పిన విషయాలను ట్వీట్ చేశారు. ఏ ఒక్క విద్యార్థికి కూడా నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేటీఆర్ పేర్కొన్నారు.